Hi friends, good afternoon. Welcome back to our channel. This is Smart Girl to me. Hello, Narendra. Enjoy your bound nara. I am the bound nara. And you are the bound nara. I am bound alone. I am a sporty guy. Work out nara. I get the nervous number. ఏంటంటే మొన్న వీడియోలో గౌతమి అదే డ్రెస్ లో ఉంది, ఇప్పుడు అదే డ్రెస్ లో ఉంది, ఏంటి అన్ని ఇంట్రోలు ఒకేసారి మాట్లాడిందా అనుకుంటున్నారా? అవును, నిజంగానే అన్ని ఇంట్రోలు ఒకేసారి మాట్లాడాను. అంటే నేను యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను మా ఊర్లో మా అమ్మ ఇంటి దగ్గర ఉంటాను. ఎందుకంటే 9వ తారీఖు ఏప్రిల్, మరి వీడియో ఏ డేట్ న పోస్ట్ చేస్తాననేది నాకు ఖచ్చితంగా ఐడియా లేదు, కానీ నేను ఏప్రిల్ 9వ తారీఖు మా ఫాదర్ 1 ఇయర్ చనిపోయిన 1 ఇయర్ కార్యక్రమం ఉంటుంది కదా, ఆ కార్యక్రమం ఉంది. సో నేను అక్కడ ఉంటాను, అందుకని చెప్పి ఊరెళ్ళే ముందే నేను ఏ రోజు ఏ వీడియో పెట్టాలి అనే ఒక ఐడియాతో వీడియో షూట్ చేసుకొని ఇంట్రోలు మాట్లాడుకొని వాటిని నాకు అక్కడ వైఫై సరిగా ఉండదు ప్రాబ్లం అని చెప్పి అవన్నీ అప్లోడ్ కూడా చేసుకొని అక్కడికి వెళ్ళాక పబ్లిష్ చేశాను అన్నమాట, పబ్లిష్ చేస్తామన్నమాట. దానికోసం అని చెప్పి అన్ని వరుస పెట్టి మాట్లాడేస్తున్నాను ఒకేసారి. ఓకే, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మన వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంతకీ విషయం ఏంటంటే, చూసారు కదా థంబ్నైల్లో, దీన్ని ఏమని చెప్పాలంటే వీగన్. వీగన్ అంటే తెలిసే ఉంటుంది చాలా మందికి, అంటే యానిమల్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్కి, యానిమల్ రిలేటెడ్ ప్రతి ప్రోడక్ట్కి కంప్లీట్గా అవాయిడ్ చేసి అన్ని ప్లాన్ బేస్డే తీసుకోవడం అని చెప్పి. సో అది కూడా వన్ కైండ్ ఆఫ్ డైట్, హెల్దీ డైట్స్లో అది కూడా ఒకటి. అంటే కొంతమంది ఏంటంటే మీట్ తింటారు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు, పన్నీర్ తీసుకుంటారు, చీజ్ తీసుకుంటారు, ఇవన్నీ యానిమల్ నుంచి వచ్చేవి. వీటన్నిటిని అవాయిడ్ చేసి కంప్లీట్ ప్లాన్ బేస్డ్ వెళ్ళడమే దట్ ఈస్ కాల్డ్ వీగన్ అని మనం వింటూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా. అండ్ ఇంకోటి, ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక టాపిక్లో చెప్పాను, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నార్మల్ మిల్క్ తాగకూడదు. అలాగే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ఒక ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటుంది. అంటే పాలల్లో లాక్టోజ్ అనే ఒక షుగర్ ఉంటుంది, గ్లూకోజ్ ఎలాగో లాక్టోజ్ కూడా ఒక షుగర్. ఆ లాక్టోజ్లు ఇవన్నీ కలిస్తే మళ్ళీ వచ్చేది గ్లూకోజ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ షుగర్ అనమాట. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్, అరాబినోజ్, గ్లూకోజ్, ఇవన్నీ జనరల్గా మనం తినే ఫుడ్స్లో ఉండే షుగర్స్ ఇవన్నీ. సో మిల్క్లో లాక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. ఈ షుగర్ వచ్చేసి చాలా మందికి అలర్జిక్ పడదు, తిన్నాక వాళ్ళకి సిక్ అవడం, పొట్టలో ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ట్రైటిస్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అంటారు. సో అలా ఆ మిల్క్ ప్రోడక్ట్స్ పడని వాళ్ళ కోసం మరి ఆల్టర్నేట్ కావాలి కదా, ఏ మిల్క్ కావాలి అనేది. సో అలాంటి వాళ్ళు వచ్చేసి జనరల్గా ప్లాంట్ బేస్డ్ మిల్క్ని ప్రిఫర్ చేయడం అనేది చాలా బెస్ట్. ప్లాంట్ బేస్డ్ మిల్క్స్లో చాలా రకాలు ఉన్నాయి. సోయా మిల్క్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అండ్ మనకు మార్కెట్లో కూడా చాలా రకాల సోయా మిల్క్లు, ఫ్లేవర్డ్ సోయా మిల్క్ అంటే వెనీలా ఫ్లేవర్ అని, చాక్లెట్ ఫ్లేవర్ అని చాలా దొరుకుతూ ఉన్నాయి. బట్ జనరల్లీ ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లో కూడా వారానికి ఒక 2 సార్లు, అంటే 1 డే చేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 డేస్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఇంట్లో కూడా ప్లాంట్ బేస్డ్ మిల్క్ మనం చేసుకోవచ్చు. సో సోయా మిల్క్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అది కాకుండా మనం ఇంకా ఎన్ని రకాలుగా మనం మిల్క్ తయారు చేసుకోవచ్చు అంటే, ఆల్మండ్ మిల్క్ చేయొచ్చు, రాగి మిల్క్ చేయొచ్చు, ఓట్ మిల్క్, ఓట్స్ నుంచి మిల్క్ తీయొచ్చు, కోకోనట్ మిల్క్ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ అయితే మనకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా. చాలామంది అనుకోవచ్చు మిల్క్ అయితే తీసుకుంటాం గౌతమి, మరి పెరుగు ఎలాగా, బాదంతో పెరుగు చేయొచ్చా, రాగి మిల్క్తో పెరుగు చేయొచ్చా అంటే, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కోకోనట్ కర్డ్. కొబ్బరి నుంచి పాలు తీసి మామూలు పాలలాగానే వాటిని బాయిల్ చేసేసి చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మన నార్మల్ పెరుగు కొంచెం అందులో వేస్తే అది తోడుకుంటుంది, కోకోనట్ కర్డ్. సో నార్మల్ కర్డ్కి సబ్స్టిట్యూట్ అనమాట అది. సో అది తినని వాళ్ళకి, అది పడని వాళ్ళకి, లాక్టోజ్ పడని వాళ్ళకి. సో అలా నేను ఇప్పుడు మీకు హెల్దీగా వెయిట్ లాస్కి యూజ్ అయ్యేలాగా, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేలాగా, హెల్దీ స్కిన్ కోసం, అట్లాగే యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ. రాగికి న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ అంట, యాంటీ యాంగ్జైటీ అంట, రాగికి ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వాటి మిల్క్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓట్ మిల్క్ వచ్చేసి వెరీ హెల్దీ ఫర్ వెయిట్ లాస్, హై ఇన్ ఫైబర్, హై ఇన్ కాల్షియం. ఆల్మండ్ మిల్క్ వచ్చేసి రిచ్ ఇన్ ఐరన్ అండ్ వైటమిన్స్ ఈ, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, గుండెకి మంచిది. అలాగే రాగి మిల్క్ కాల్షియం చాలా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి, చాలా జుట్టుకి చాలా హెల్దీ, యాంటీ డిప్రెసెంట్ అని చెప్పాను. సో ఈ మూడింటితో నేను మిల్క్ ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ, వెయిట్ లాస్ కి యూజ్ అవుతాయి, స్కిన్ కి మంచిది, హెల్త్ కి, హెయిర్ కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎవరికైతే పాలు పాలు ప్రొడక్ట్స్ పడవో వాళ్ళకి బెస్ట్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు డెఫినెట్లీ కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ మిల్క్ వచ్చేసేసి ఇందులో నేను ఓట్ మిల్క్ చూపిస్తున్నాను. మనం మామూలుగా ఓట్స్తో ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటాం, మిల్క్ షేక్స్లో వేసుకుంటాం, కానీ ఓట్ మిల్క్ చాలా సింపుల్, చాలా హెల్దీ. చాలా ప్లేసెస్లో మనకన్నా కూడా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ వాడతారు ఈ ఓట్ మిల్క్ అనేది. వాళ్ళకి మామూలుగా కూడా బాటిల్స్ కూడా దొరుకుతాయి, మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి నేనైతే ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను, రోల్డ్ ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ కాదు, క్వాకర్ రోల్డ్ ఓట్స్. అవి ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక 1.5 గ్లాస్, అంటే ఆల్మోస్ట్ సుమారుగా ఒక 400 ml వరకు మనం వాటర్ పోసుకోవచ్చు. దీంతో ఈ మిల్క్ని మనం డైరెక్ట్గా తాగడానికి వాడచ్చు, లేదా మిల్క్ షేక్స్ చేసుకోవడానికి వాడచ్చు, అది మన ఇష్టం అన్నమాట. కాకపోతే పెరుగుకి ఇది మనకి యూజ్ అవ్వదన్నమాట. సో దీంట్లో నేను ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పి కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, ఎందుకంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా వెనిలాకి, అందుకని చెప్పి. సో వేసేసి మనం దీన్ని బ్లెండ్ చేసుకోవడమే. రెండు రకాలు, ఒకటి ఓట్స్ని డైరెక్ట్గా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా ఒక 1/2 అవర్ నీళ్ళల్లో నానబెట్టుకొని అప్పుడైనా బ్లెండ్ చేసుకోవచ్చు. సో అదైనా బాగానే ఉంటుంది. సో మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే డైరెక్ట్గా ఓకే చేసేయచ్చు. సో ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద నేను ఒక పల్చటి కాటన్ క్లాత్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఆ రౌజులాగా, అంటే లైట్ బరకలాగా ఉన్న మెటీరియల్ అనేది దిగకుండా ఓన్లీ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం కోసం అది తీసుకున్నాను. ఓట్స్ చాలా హెల్దీ, చాలా హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ సోర్స్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ మిల్క్ ఫర్ వెయిట్ లాస్. కాకపోతే నార్మల్ మిల్క్ పడని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కూడా. ఇంకేంటంటే దీంతో మనం మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. సో మీరు అడగొచ్చు నన్ను, ఎందుకు గౌతమి మిల్క్ షేక్స్ దీంతో చేసుకోవాల్సిన పని? ఇది చూడండి, ఇదైతే మొత్తం స్ట్రెయిన్ చేసి పిండేస్తే అలా వచ్చిందనమాట పిప్పి, అదనమాట. సో ఈ మిల్క్ షేక్స్కి ఎందుకు యూజ్ చేసుకోవడం? డైరెక్ట్గా ఓట్సే వేసుకొని చేసుకోవచ్చు కదా, అంటే పేరులోనే ఉంది మిల్క్ షేక్ అని చెప్పి. ఓట్స్ వేసుకుని ఏదైనా ఫ్రూట్ వేసుకుని మిల్క్ షేక్లో ఏం పోయాలి? మిల్క్ పోయాలి. ఆ యానిమల్ మిల్క్ పడని వాళ్ళ కోసమే కదా మనం ఇది చేస్తుంది. సో అందుకని చెప్పి డైరెక్ట్గా మనం ఓట్స్ వేసుకొని ఒక బనానా వేసుకొని మిల్క్ షేక్ చేయాలంటే వాటర్ పోసేసాం అనుకోండి, టేస్ట్ అంతా బాగోదు. దేని టేస్ట్ దాందే. ఇంకోటి దేనిలో ఏ ఒక్కొక్క ప్రొసీజర్లో ఒక్కొక్క రకంగా న్యూట్రియంట్స్ అనేవి ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. సో కొన్నిటికైతే పోతూ ఉంటాయి కూడా. సో అది ఇది ఒక ఆప్షన్ అన్నమాట, బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్గా ఓట్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇట్లా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం 3-4 డేస్ అనేది బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు. సో చూడండి ఎంత నార్మల్ మిల్క్కి దీనికి లుక్ వైజ్గా కూడా ఏమీ తేడా లేదు కదా. సో ఇప్పుడైతే నేను దీంతో మిల్క్ షేక్ చేసుకుంటున్నాను. దీనికి నేను ఒక నార్మల్ బనానా వేసుకుంటున్నాను, నార్మల్ మిల్క్ ప్లేస్లో ఈ మిల్క్ పోసేసుకోవడమే. అదే మామూలుగా అయితే మనం ఓట్ మిల్క్ షేక్ చేయాలంటే ఏం చేస్తాం? ఓ బనానా వేస్తాం, ఒక స్పూను 2 స్పూన్ల ఓట్స్ వేస్తాం, తర్వాత నార్మల్గా మనం రెగ్యులర్గా తాగే పాలు పోస్తాం. సో ఆ పాల ప్లేస్లో ఇదన్నమాట. సో చూడండి ఓట్స్ వేసే పని లేదు, మిల్క్ వేసే పని లేదు. ఒక ఓట్స్లోనే 2 రకాలు, ఓట్స్లో నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ కోసం మనకి మిల్క్ కూడా ఉంది ఇప్పుడు. సో ఆ మిల్క్ పోసేసాను, కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం కొంచెం హనీ వేసుకున్నాను. యాక్చువల్లీ ఇంకొంచెం బ్లెండ్ అవ్వాలి, నేను ముందు తీసేసాను అనమాట. చూస్తే కొన్ని ముక్కలు ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే, తాగేటప్పుడు తినొచ్చు కదా అని చెప్పి నేను ఇంకా పోసేసాను అనమాట. ఏమీ తేడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్మండ్ మిల్క్, బాదం మిల్క్. ఇది వైటమిన్ ఈ రిచ్, ఐరన్ ఉంటుంది, ది బెస్ట్ మిల్క్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ అని చెప్పొచ్చు. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ ప్రాబ్లమ్స్కి వైటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్ కదా, అవి మన బాదంలో పుష్కలంగా ఉంటాయి. ఇంకొకటి, ఈ బాదం మిల్క్తో మనం చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ మిల్క్ చేసుకోవాలనుకుంటే, రేపు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఈ నైట్ ఒక 8-10 బాదం నానబెట్టి పెట్టుకోండి. దీంతో వచ్చి ఒక 1.5 గ్లాస్ వరకు మనం చేసుకోవచ్చు. దాంట్లో మనం ఒక గ్లాస్ ఉన్నారని నీళ్ళు పోసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడం, స్కిన్ తీసేసిన ఆల్మండ్స్ వేసుకొని, అంతే. పర్ఫెక్ట్గా బాదం మిల్క్ కూడా రెడీ అయిపోయింది. ఈ బాదం మిల్క్తో మనం చాలా రకాలు మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. నార్మల్ మిల్క్ పోసే ప్లేస్లో ఈ బాదం మిల్క్ పోసి మిల్క్ షేక్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ ఓట్స్, రాత్రిపూట ఓట్స్ నానబెట్టుకుంటాం కదా పాలల్లో, ఆ పాల పొజిషన్లో ప్లేస్లో ఈ బాదం మిల్క్ వాడుకోవచ్చు, లేదా ఖర్బూజా, మస్క్ మెలన్ వీటితో చేసుకునే జ్యూసెస్ మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, లేదా చియా పుడ్డింగ్ అని చేసుకుంటాం కదా పాలల్లో నానబెట్టి చియా సీడ్స్ ఫ్రూట్స్తో, ఆ చియా పుడ్డింగ్ కూడా ఈ మిల్క్ వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిల్క్ వచ్చేసేసి ది బెస్ట్ మిల్క్ ఫర్
హెల్దీ హెయిర్ అండ్ యాంటీ డిప్రెసెంట్ మిల్క్ ఆర్ యాంటీ యాంగ్జైటీ మిల్క్ అనొచ్చు. అది నథింగ్ బట్ రాగి మిల్క్ అన్నమాట. రాగులు న్యాచురల్గానే రాగి మిల్క్ ఆర్ రాగులు అనేవి యాంటీ డిప్రెసెంట్స్ అంట, యాంటీ స్ట్రెస్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్ అంట. ఇది నేను ఒక ఆర్టికల్లో చదివాను, అందుకనే మీకు మెన్షన్ చేస్తున్నాను. దీనికైతే నేను ఒక 50 grams అనుకోండి, ఈ 50 grams కనుక మనం నానబెట్టుకుంటే 50 grams కూడా ఉండవు, మినిమం ఒక 4 people మిల్క్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ చేసుకోవాలంటే ఈ నైట్ నానబెట్టి పెట్టుకోండి. నానబెట్టి పెట్టుకుంటే చక్కగా మనకి మార్నింగ్ అయ్యాక శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫ్రెష్గా మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని మిక్సీ జార్లో తీసేసుకోవడమే. దీంట్లో వచ్చి మనం సుమారు ఒక ఫస్ట్ ఒక 1/2 liter నీళ్ళ వరకు పోయొచ్చు. పోసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటే మనకి కొంత పిప్పి, కొంత సీడ్ నలుగుతుంది, కొంత బ్రేక్ అవ్వదు, ఆ పిప్పి ఉంటుంది, మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ నేను జార్లోకి తీసేసుకుంటున్నాను. దీంట్లో ఒక 5 or 6 or 10 మీ చాయిస్ అనమాట. నేను ఏదో ఒక 8 వేసినట్టున్నాను. స్కిన్ తీసేసిన బాదం పప్పులు వేసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. బాదం పప్పు వేసినా ఒకటే, వేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రాగి అనమాట. సో ఉంటే వేయండి, లేదంటే నో ప్రాబ్లం, స్కిప్ చేసేయచ్చు. అది కూడా మళ్ళీ బ్లెండ్ చేసేసి బాగా గ్రైండ్ చేసేసుకొని వాష్ చేసేసుకుంటాను. మంచినీళ్ళు కూడా పోసుకొని ఆ పిప్పంతా వాష్ చేస్తే అందులో సీడ్ ఏమీ లేదు, మొత్తం ఆ పొట్టు, కొంచెం పైన ఉండే పొట్టు అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఆ పొట్టు రాకుండా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పొట్టున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, హెల్దీ అది కూడా. సో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో చిన్న బర్నర్ ఉన్న స్టవ్ మీద పెట్టి గరిటతో తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో కొంచెం బాదం వేసాము, ఇంకోటి ఈ రాగి కూడా అడుగు గిన్నె పట్టుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో తిప్పుతూనే ఉంటే కాసేపటికి చూడండి ఇలా చిక్కబడుతుంది, లేదంటే బ్లాక్గా అయిపోయి అడుగు పట్టుకుంటుందన్నమాట. సో తిప్పుతూ ఉంటే కాసేపటికి చిక్కబడుతుంది జావలాగా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం యాలకుల పొడి వేసుకోండి అంతే. స్వీట్నర్ వచ్చేసేసి మనం బెల్లం వేసుకోవచ్చు, లేదంటే కనుక హనీ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం హనీనే వాడతాను. సో యాలకుల పొడి వేసాను. మీరు అనుకోవచ్చు రాగి జావ, రాగి పిండితో రాగి జావ చేయొచ్చు కదా గౌతమ్, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని. రాగి జావ టేస్ట్కి దీని టేస్ట్కి 100% డిఫరెన్స్ ఉంటుంది. రాగి జావ మనం మిల్క్ వేస్ట్ చేసుకుంటాము, మజ్జిగ వేస్ట్ చేసుకుంటాము, కానీ ఆ ఫ్లేవర్ వేరు. ఈ రకంగా చేసుకున్న మిల్క్ వచ్చేసి చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా హెల్దీ హెయిర్. ఇందులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది రాగుల్లో. సో కాల్షియం రిచ్ మిల్క్ అనమాట. కాల్షియం డెఫిషియన్సీతో బాధపడేవాళ్ళు, కాళ్ళ నొప్పులతో వీటితో బాధపడేవాళ్ళు కానీ, జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడేవాళ్ళు కానీ ఇలాంటి మిల్క్ చేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ మిల్క్ కూడా అంతే, ఒకసారి తీసి బాటిల్లో పెట్టుకొని రోజు కొంచెం తీసుకొని ఇలా హీట్ చేసుకొని వాడుకోవచ్చు అంతే. టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం నేను హనీ వేసాను అనమాట అంతే. టేస్టీ టేస్టీగా హెల్దీ ప్లాంట్ బేస్డ్ మిల్క్లు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.